నమస్కారం గురువుగారు. నమస్తే గురుగారు. ఈ నవరాత్రుల్లో అమ్మవారికి చేసే పూజలు చాలా ఉంటాయి. వీటిల్లో ఏంటంటే ప్రదేశానికి ప్రదేశానికి కూడా పూజా పద్ధతి అలంకారాలు కూడా కొంచెం మారుతూ ఉంటాయి. విజయవాడలో ఒకలా ఉంటే శ్రీశైలంలో ఒకలా ఉంటుంది. ఇలా ఎందుకు వేరువేరు ప్రాంతాల్లో వేరువేరుగా చేస్తూ ఉంటారు, కొంచెం వివరించండి గురువుగారు. శ్రీ గురుభ్యో నమః. మంచి ప్రశ్న అడిగారు. అయితే అమ్మవారికి ఏంటంటే ఆవిడకి రెండు రకాలైనటువంటి శక్తులు ఉందండి. ఒకటి సౌమ్య రూపంలో ఉండే అలంకారాలు కొన్ని, శాక్తే రూపంలో ఉండే అలంకారాలు కొన్ని. శాక్తే అంటే ఏంటంటే ఉపాసనా పద్ధతి. ఉపాసనా పద్ధతి అంటే హోమాలు అవి చేస్తూ ఏదో కోరికలు తీర్చడానికి చేసే రూపాలు కొన్ని. కూష్మాండదేవి అని, చాముండేశ్వరిని, ఇలా రకరకాల చంద్రపోదని, కాళరాత్రి అని కొన్ని ఆ రూపాలు భయంకరంగా కూడా ఉంటాయండి. అవి శాక్తయ రూపాలు. అవి తొమ్మిది ఉన్నాయి అమ్మవారికి. సౌమ్య రూపాలు కొన్ని ఉన్నాయి. సౌమ్య రూపాలు అంటే ఏంటన్నమాట, గాయత్రీదేవి, అన్నపూర్ణాదేవి, అంటే మనందరం ప్రార్థించుకుంటే రూపాలు ఇవి. అంటే ఇవి తొమ్మిది ఉన్నాయి. సౌమ్య రూపాలు తొమ్మిది ఉన్నాయి, శాక్తయ రూపాలు తొమ్మిది ఉన్నాయి. ఎందుకు వచ్చిందో మనకు సాంప్రదాయం, విజయవాడలోనేమో సౌమ్య రూపాలతో తొమ్మిది రోజులు అలంకారం చేస్తారండి. శ్రీశైలంలో అదే, అక్కడ అమ్మవారికే శాక్తే అలంకారాలు చేస్తారు సంగ్రహంగా. మీకు ఇక్కడ ఈ తొమ్మిది ఏంటి, అక్కడ ఆ తొమ్మిది ఏంటి అనేది కూడా నేను సంగ్రహంగా మీకు చెప్తానండి. సరే. విజయవాడలో చేసేటువంటి మొట్టమొదటి అలంకారం ఏంటంటే బాలా త్రిపుర సుందరి అలంకారం అండి. అంటే విజయవాడ ముందు విజయవాడ వస్తాం, తర్వాత దానికి. విజయవాడ బాలా త్రిపుర సుందరి అంటే అమ్మవారిని ఒక ఐదారేళ్ల బాల కింద భావించడం. భావనాగమ్య అని చెప్పి కూడా గతంలో చెప్పుకున్నామండి. అమ్మవారిని మనం భావించడమే, మనం ఎలా భావిస్తే అలా ఆవిడ మనకు కనిపిస్తుంది, ఎలా భావిస్తే అలా మన కోరికలు తీరుస్తుంది. ఈ నవరాత్రుల్లో ఇంకో విశేషం కూడా అండి, కుమారి పూజని నాలుగైదేళ్ల పిల్లలు కుర్చీలో కూర్చోబెట్టి అమ్మవారిగా పూజించే సాంప్రదాయం కూడా కొన్ని చోట్ల ఉంది. అమ్మవారిగానే భావించి మనం ఊరికి నైవేద్యం చేయి చూపెట్టం కాదు, అక్కడ అమ్మవారి ఆ పిల్లకే మనం పరవాళ్ళ నైవేద్యం పెట్టి, అంటే గంధం చెప్పినప్పుడు గంధం రాయటం, అంటే నిజంగా అమ్మవారికి పూజ చేస్తున్నామనే అనుభూతి మనకు కలుగుతుంది. ఇది మొట్టమొదటి అలంకారం అండి, బాలా త్రిపుర సుందరి అలంకారం. ఇక రెండోది ఏంటంటే గాయత్రీదేవి అలంకారం. గాయత్రి అంటే ఏంటన్నమాట, అసలు మొత్తం దీని అంతటికీ కూడా సూర్యుని యొక్క అంటే అంశం అండి. నగాయత్రి పరమంత్రం అని ఐదు తల ఐదు ముఖాలు ఉంటాయి ఆవిడకి. ముక్తావిద్రుమ హేమ నీల ధవళఛాయ ఆవిడ ఆ ఐదు కూడా ఐదు రంగుల్లో ఉంటాయి. ఇట గాయత్రికి అలంకారం చేసినప్పుడు ఐదు తలకాయలతో ఐదు రంగులతో, ముక్త అంటే ముత్యం, విద్రుమ అంటే పగడము, హేమ అంటే బంగారపు రంగు, నీలపు రంగు, ధవళ తెలుపు. ముక్తావిద్రుమ హేమ నీల ధవళఛాయ ముఖై ఐదు, పది చేతులు, ఆ పది చేతుల్లో ఆయుధాలు ఇది ఉండి. ముఖ్యంగా గాయత్రి అలంకారం ఏంటంటే మన జ్ఞానాన్ని ప్రచోదనం చేస్తుందండి. ఆ అమ్మవారిని ప్రార్థిస్తే మన బుద్ధి ప్రచోదనం అవుతుంది. అది కూడా అమ్మవారి యొక్క అవతారం. అది రెండో అవతారం విజయవాడ. ఇక మూడో అవతారం ఏంటంటే మహాలక్ష్మీదేవి అవతారం అండి. లక్ష్మి అని తెలిసిందే కదా, లక్ష్మీ సరస్వతులు. లక్ష్మి అంటే డబ్బు ఇచ్చేటువంటి తల్లి, ఆ లక్ష్మీదేవికి అదొక అలంకారం. తర్వాత నాలుగోది ఏంటంటే అన్నపూర్ణాదేవి అలంకారం అండి. నాలుగోది లలితా త్రిపుర సుందరి. ఈ సంవత్సరం ఏంటో అది మార్చేసి చండీ అవతారం కింద మారుస్తున్నారు. విజయవాడ అనేది వార్తలు వస్తున్నాయి, అది ఎంతవరకు మనకు తెలియదు. కానీ మన పద్ధతి ప్రకారం ఏంటంటే సరస్వతీదేవి, తర్వాతనేమో ఏడో అవతారం దుర్గాదేవి, ఎనిమిదో అవతారం మహిషాసురమర్దిని, తొమ్మిదో అవతారము రాజరాజేశ్వరి దేవి అండి. ఇది విజయవాడ పద్ధతి. ఇంకా శ్రీశైలం దగ్గరికి వెళితే అది ఉపాసనా పద్ధతి. ఉపాసనా పద్ధతిలోకి ఏమవుతుందంటే మొట్టమొదటి అలంకారం శైలపుత్రి. శైలపుత్రి అంటే ఏంటన్నమాట, శైలం అంటే కొండ, హిమవంతుడి యొక్క కుమార్తెగా పుట్టింది. అదొక అవతారం ఆ రోజున, అదే బాలావతారం లాంటిదే. పుత్రి అంటున్నాం కదా, ఇక్కడేమో బాలా త్రిపుర సుందరి, అక్కడ శైలపుత్రి. ఇక రెండో అవతారం ఏంటి, బ్రహ్మచారిణి. బ్రహ్మచారిణి అంటే గాయత్రి. గాయత్రి కూడా మనకు ఒడిగిన బ్రహ్మచారులకు ఏం చేస్తాం, గాయత్రి ఉపదేశం చేస్తాం. అక్కడ ఆవిడ కూడా బ్రహ్మచారిగా ఉందిట. ఎందుకుంది బ్రహ్మచారిగా, శివుడి కోసం తపస్సు చేసింది.
బ్రహ్మచర్యంతో పరమేశ్వరుడి గురించి పార్వతీదేవి చాలా కష్టమైన తపస్సు చేసిందండి. అందుకని మొదటిదేమో శైలపుత్రి, రెండవది బ్రహ్మచారిణి, మూడవది ఏంటంటే చంద్రఘంట అనేది ఒక అవతారం అండి. గంటలాగా చంద్రుడినే తల మీద పెట్టుకుందిటండి. ఇది ఉపాసన ఇదన్నమాట. వాళ్ళ కార్య సాధన కోసం ఈ రూపంలో కొంతమంది ఉపాసిస్తారు. చంద్రఘంట అనేటువంటి ఒక అవతారం అండి. తర్వాత నాలుగోది కూష్మాండాదేవి. కూష్మాండం అంటే మనకు గుమ్మడికాయ అని అర్థం అండి. అది దేనికంటే దోషం పోవటానికి. ఇప్పుడు ఇళ్ళకి కూడా గుమ్మడికాయ కడతారు చూడండి, దోషం పోవటానికి. అలాగే ఈ అమ్మవారిని ఆరాధిస్తే మనలో ఉండే దోషాలు, మన దృష్టి దోషం, ఈ అమ్మవారిని కనుక ఆరాధించినట్లయితే దృష్టి దోషాలు అవి. ఈ దృష్టి దోషాల్లో అమ్మవారు గణపతి అండి. మీరు చాలా ఇళ్లలో చూడండి గణపతిని కూడా వికారంగా చేసి కడుతుంటారు. ఇంకోటి కూడా ఉందండి గణపతికి, ఏదన్నా కనుక రోడ్డు సోలు వస్తే ఆ ఎదురుకుండా చిన్న గణపతి పెడతారు బొమ్మ. అంటే ఆ శక్తి మిగిలిన దేవతలకంటే వీళ్ళిద్దరికి ఉంది, తల్లి కొడుకులకి. ఈయన తట్టుకోగలడు దోషాన్ని ఇచ్చి, దృష్టి దోషం నుంచి. ఆ అమ్మవారు తట్టుకోగలదు. అలా దోషాలు పోవటంతోనే అమ్మవారిని ఆరాధిస్తారటండి. ఎదుటివాడిది ఇప్పుడు మహారాజు గారు ఉన్నారు, ఆయనకు దోషం వస్తుంటుంది, అప్పుడు ఆయన ఇట్లా కూష్మాండాదేవిని ఆరాధిస్తే ఆ దోషాలు పోయి ఆయన హాయిగా ఉంటాడనమాట. ఇది ఒక అవతారం అండి. స్కందమాత సుబ్రహ్మణ్య స్వామి తల్లి. స్కందుడు అంటే సుబ్రహ్మణ్య స్వామి, బాలసుబ్రహ్మణ్యం. ఇది ఐదో అవతారం. ఆరోది కాత్యాయని అవతారం అండి. తర్వాత ఏడవది కాళరాత్రి. ఇది కొంచెం భయంకర ఉపాసనా పద్ధతిలో కాళికాదేవి ఇంచుమించుగా, కాళరాత్రి అంటే కాళికాదేవి రూపమే, ఆ విధంగా ఉండేది ఎనిమిదవది అండి. ఏడవది, ఎనిమిదవది గౌరీ. గౌరీ కూడా కొంచెం సౌమ్యంగా ఉంటుంది, గౌరీ పూజ. ఇది తొమ్మిదవది సిద్ధిదాత్రి. ఇది తొమ్మిది. ఈ తొమ్మిదినేమో ప్రతిరోజు శ్రీశైలంలో మొదటి రోజు రెండో రోజు అలా వేస్తారు. గతంలో చెప్పిన తొమ్మిదేమో విజయవాడలో అలంకారం చేస్తారు. ఇది మరి ఎందుకు వచ్చిందో, సాంప్రదాయంగా మనకు నవరాత్రుల్లో జరిగేటువంటి విధానం అదండి. స్వస్తి. ధన్యవాదాలు గురుగారు. అంతుచిక్కని రహస్యాలు, మరెన్నో మనకి తెలియని పురాతన కట్టడాలు, వాటి వెనక దాగిన నిజాలు, పూర్వీకుల ఆచారాలు, మరెన్నో మూఢ విశ్వాసాలు, ఇలా కాలగర్భంలో కలిసిపోతున్న రహస్యాల కొరకు సబ్స్క్రైబ్ చేయండి రహస్యవాణి ఛానల్.